20వ తారీఖు మోడీ గారి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. అది మొత్తం భారతదేశంలో మొత్తం అదే రోజు మొదలైంది. మన ప్రాంతంలో అది తాండూరులో 20వ తారీఖు తాండూరు నుంచి వికారాబాద్ నుంచి పరిగి నుంచి చేవెల నుంచి రాజనగర్ మహేశ్వరం మళ్ళీ రాజనగర్ దాని తర్వాత ఈరోజు షేర్లింగం వాళ్ళే లక్ష మంది ఉన్నారు. ఎందుకంటే బూత్ కు 30 మంది ఉన్నారు. ఇది బీజేపీ పార్టీ విధానం. అది ఓ దిక్కు ఐత్యమైతుంటే ప్రచారం అవుతుంటే ఇంకా మా ఇంట రాష్ట్ర టీం ఉంటుంది, నేషనల్ టీం ఉంటుంది, స్టేట్ టీం ఉంటుంది, మన లోకల్ అసెంబ్లీ టీం ఉంటుంది, మా క్యాండిడేట్ టీం ఉంటుంది. వీళ్ళంతా నోట్స్ గమనిస్తుంటారు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ బూత్లల్లా కొంచెము రీఆర్గనైజ్ చేయాలి, ఇవన్నీ గమనించుకుంటా వస్తున్నాం. ఫోర్గ్రౌండ్లోనేమో ముందటనేమో ప్రచారం ఇస్తుంది, ఎందుకంటే ఇంకేదేమో హోంవర్క్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్ అది అయిపోయింది ఆల్రెడీ. వేరే వాళ్ళు ఇప్పుడు క్యాండిడేట్లు దొరకలేరు, ప్రచారం మొదలు కాలేదు. ఇంకోటి వేరే పార్టీలేమో బూత్ కమిటీ అంటే ఓ వారం ముందు వేసుకుంటారు, వేసుకొని 5000 బియర్లు బిర్యానీలు చేయండి, ఓ హంగామా చేసేది, ఆ హంగామాతో ఊపు వస్తుంది, ఆ ఊపుతో మేము కలిపిస్తాం. అది కాదు బీజేపీ. 2 ఏళ్ళ ముందు మేము బూత్ కమిటీ చేసినాం. బూత్ కమిటీస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినాము, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ చేసినాము, అది బూత్ కమిటీస్ రివ్యూ చేస్తూ ఉన్నాము. అండ్ బూత్ కమిటీస్ ఆల్రెడీ ఉన్నాయి, మా ప్రచారం ఆల్రెడీ మొదలైంది. కానీ మా ప్రచారంలో క్లారిటీ ఉన్నాము. మేము డైరెక్ట్గా రాహుల్ గాంధీ ఎట్లయితే కాంగ్రెస్ రాహుల్ గాంధీ పేరు చెప్తందుకే వెనుకబడుతుందో, మేము ధైర్యంగా గర్వంగా మీ ఓటు మోడీ గారికి ఏమని చెప్పగలుగుతాం. ఇతర పార్టీలకు ఎవరికి ఓటు అడుగుతారు?